మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్ చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. అడ్డిపార్ల గ్రామంలో 2010 సంవత్సరంలో గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం ఇక్కడ 4 ప్లాట్లు ఉంటే ఆ 4 ప్లాట్లను కూడా ఒకటి పార్క్ కింద 3 గుడిల కింద ఆ రోజు పంచాయతీ తీర్మానం అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలేంది పంచాయతీ అధికారులేంది అందరూ కూడా మరి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవటం అయింది. తీసుకున్న తర్వాత కృష్ణుని యొక్క గుడి చిన్న ఒక విగ్రహం పెట్టుకొని ఇక్కడ మత సంప్రదాయాల ప్రకారం పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. మనం అనుకున్న రీతిలో 4 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కరోనా పరిస్థితుల వల్ల కానీ ఇతర పరిస్థితుల వల్ల కానీ పూజలు చేయటం కొంత ఆపడి ఉంది. అంతలోకే ఆ విగ్రహం ఇక్కడ పడిపోవటం, మళ్ళీ ఆ యొక్క విగ్రహాన్ని పునర్నిర్మాణం చేసుకోవటానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పార్టీలకు అతీతంగా కులాలకి అతీతంగా అందరూ కూడా కృష్ణుడి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకోవాలని చెప్పి ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకుని చిన్న షెడ్ వేసుకుంటే ఎవరో ఒకడు ఒక కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి అధికారులు హుటాహుటిన 4-5 రక్షక దళాల బళ్ళు వేసుకొని రావటం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఈ రోజున గుంటూరు పట్టణంలో అనేక చోట్ల అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని గురించి ఇంట్రెస్ట్ చూపకుండా ఒక మతపరమైనటువంటి దేవాలయాన్ని కట్టుకుంటుంటే ఆ దేవాలయాన్ని కూల్చడానికి మరి వాళ్ళకున్నటువంటి ఉత్సాహం ఏంటో మరి అర్థం కావట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క ప్రాంతంలో అనేక మతాలు అనేక కులాలు ఉన్నప్పటికీ కూడా అనేక పార్టీలు ఉన్నప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క గుడి నిర్మాణాన్ని చేపట్టడానికి అందరూ కూడా మరి పునుకున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలుగు చేయకుండా ఈ గుడి జోలు రావద్దని చెప్పి మేము ఇచ్చేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే మీరు ఇబ్బందులు పడతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ రోడ్లను తవ్వి భయంకరంగా చేస్తుంటే వాళ్ళకి అధికారులకు ఏం కనపడతలే. కానీ ఒక గుడి నిర్మాణం చేస్తే ఒక మారుమూల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కులస్తులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా చిన్న గుడి కట్టుకుంటే దాని జోలు వచ్చి కూలగొడటానికి ఈ టప్పును కొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది మత సామరస్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. వాళ్ళు వెంటనే వారు తీసుకునేటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈ రెడ్డిపాలెం గ్రామంలో ఎప్పుడో నుంచో అనాదిగా ఉన్నటువంటి కృష్ణుడి యొక్క మందిరం గత కొంతకాలంగా నిరాధరణకు గురై కంపబట్టుకుపోతే ఆ కంపంతా క్లీన్ చేసి వాళ్ళ దాన్ని డెవలప్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళు ఆ గ్రామస్తులందరూ పూనుకుంటే ఈ ప్రభుత్వం కుంద కదా వచ్చిన దగ్గర నుంచి కూల్చివేతలు, దాని తగ్గట్టుగా విగ్రహాలు పగలగొట్టడాలు, వీళ్ళకు ఉన్నటువంటి అలవాటే. ఆ అలవాటును పాపం ఈ అధికారులు కూడా పునికిపుచ్చుకున్నట్టున్నారు. ఎట్లాగూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్న పనే కదా మనం కూడా ఇలా పనిచేయొచ్చని వాళ్ళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈ రెడ్డిపాలెం గ్రామానికి సంబంధించినటువంటి ఆస్తిని కార్పొరేషన్కు బదలాయింపు చేశారు. వీళ్ళ ఆస్తి వాళ్ళ ఆస్తి వీళ్ళకేమి ఇవ్వలేదు, వీళ్ళ ఆస్తిని వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళ ఆస్తి మీద వాళ్ళు పెత్తనం చేయాలని చెప్పేసి వాళ్ళ దుర్మార్గం. అందులో ఇవాళ అన్ని మతాలు ఒకటేనని చెప్పేసి మనం ఈ రాజకీయ నాయకులు స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి మాట్లాడే వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఊరకనే వాళ్ళేదో కట్టుకుంటున్న దాన్ని ఎవరికి అడ్డం కాదు, అటు నుంచి వస్తుంటే మనకు కనిపిస్తూ ఉంది. ఇదే మున్సిపల్ అధికారులు ఒక రోడ్డు లేదు ఇక్కడ రావడానికి, వాళ్ళ వెహికల్స్ కూడా ఎక్కడ పెట్టి నడుచుకుంటూ వచ్చారు. చూస్తే ఎంత దుర్మార్గంగా శానిటేషన్ ఉంది. మీరు చేయవలసిన పనులు చేయకుండా చెయ్యకూడని పని చేస్తున్నారు అధికారులు కూడా. మున్సిపల్ అధికారులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీరు చేయవలసిన పనులు చేయండి, చెయ్యకూడని పనులు జోలుకొచ్చి మీరు అబాస్ పాలవద్దు. మీరు మళ్ళా కనుక పిచ్చి పిచ్చి వేషాలు వచ్చి అక్కడికి వచ్చి ఏదో వాళ్ళు కట్టుకుంటున్నటువంటి గుడిని కానీ మందిరాన్ని కానీ ఆటంకం కలిసిన చూస్తే మేము ఇక్కడ కూర్చుని ఆ పనిని కంప్లీట్ చేయాల్సిన దాకా వస్తుంది. అంతదాకా వస్తే మీరే సిగ్గుపడాల్సి వస్తుంది, అంతదాకా తెచ్చుకోవద్దని చెప్పేసి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రస్తుతం వచ్చింది అధికారులు, అధికారులుగా చెప్తున్నాం మేము. రాజకీయ నాయకులను చూసి మీరు కలర్ తెచ్చుకోవద్దని చెప్తున్నాం. మీకున్నటువంటి రికార్డు ప్రకారం మీరు చూసుకోండి, ఇవి పంచాయతీని మెర్జ్ అయింది, పంచాయతీ ఆస్తి ఇది, మీ ఆస్తి కాదు ఇది. వాళ్ళు ఆ రోజున తీర్మానాల ప్రకారం వాళ్ళు ఎలర్ట్ చేసుకున్నటువంటి గుడి ఆల్రెడీ ఉన్న గుడే కదా, ఇవాళ కొత్తగా కట్టట్లేదు.
ఉన్నదాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. మీరు చెట్లాపుతారు. మరొకసారి చెప్తున్నాం, అధికారుల్ని మీరు ప్రజల కోసం ఉన్నారు తప్పితే ఎవరో కొంతమంది మెప్పు పొందడం కోసం కాదు, మీరు ప్రజల కోసం పనిచేయండి కూడా అధికారులందరూ చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.